कडप जिल्ला एर्रगुंट्ल मंडलंलोनी पोट्लदुत्ति ग्रामंलो बीजेपी राज्यसभा सभ्युडु सीएम रमेश नायडू तन स्वगृहंलो निरसन दीक्ष चेपट्टारु। ई संदर्भंगा आयन मात्लाडुतू राष्ट्रं मొత్తం करोना वंटि क्लिष्ट परिस्थितुल्लो प्रजलु पनुलु लेक इब्बंदि पडुतू उंटे विद्युत चार्जील पालसीनि मार्चडं अलागे आंध्रप्रदेश राष्ट्र आस्तुलु एवैते उन्नायो వాటిని వేలం వేసి డబ్బు చేసుకోవాలని మన ముఖ్యమంత్రి ఆలోచన కరెక్ట్ కాదని దీనిని వ్యతిరేకిస్తూ తన స్వగ్రామంలో నిరసన దీక్ష చేపట్టారు। భావితరాల భవిష్యత్తును గుర్తుపెట్టుకొని ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా నిలిపివేయాలి అన్నారు। ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీ నిరసన దీక్ష చేపట్టింది అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ణాటి ఎల్లారెడ్డి, రమేష్ నాయుడు సోదరుడు సురేష్ నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ కరోనా సందర్భంలో ఎక్కడ వారి సూచనలు గాని లేదు వారి దగ్గర నుంచి ప్రభుత్వం లబ్ధి పొందింది గాని ఈ అడ్వైజర్స్ పేరుతో చాలా మంది హైదరాబాద్లోనే ఉంటున్నారు। వారికి ప్రభుత్వానికి ఒకటే ఒకటి విజ్ఞప్తి, వారికి 100% వేతనాలు కట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కట్ చేయకుండా వారి వేతనాలు వాళ్ళకి ఇవ్వచ్చుగా విజ్ఞప్తి చేయాలి। ఇంకో విషయం ఏదైతే కోతిరి గుర్తుపాటు దగ్గర పెంచాలన్నారో దానికన్నా ముందు మన జిల్లాలో ఉన్న గండికోట అంటే ముఖ్యమంత్రి జిల్లా 26 పిఎంసీలకు పెట్టుకునేదానికి మనకు మొత్తం అంతా రెడీగా ఉంది। కేవలం రైతులకు పరిహారం కట్టిస్తే రాబోయే జూన్లో వర్షాలు వస్తే జూలైలో వర్షాలు వచ్చినా కూడా కృష్ణాకి నీళ్ళు వస్తే మొట్టమొదటిగా గ్రావిటీలో తీసుకునే నీళ్ళు గాలేరు ఉన్నాయి। గాలేరు నగరి నుంచి తీసుకొని ఆవుకు టన్నెల ద్వారా గాలేరు నగరికి వస్తాయి। కేవలం రైతులకు మీరు కడప జిల్లాకు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఈ పరిహారం చెల్లిస్తాము అని చెప్పారు। పోయినసారి మనం 26 టీఎంసీ పెట్టుకోలేకుండా కేవలం డబ్బులు ఇవ్వాలన్న దానివల్ల పెట్టుకోలేకపోయాం। వేరే టెక్నికల్ కారణం ఏమీ లేదు। ఆ 1000 కోట్ల రూపాయల పరిహారం ఇస్తే ఈరోజు 26 టీఎంసీలు స్టాక్ ఉండేటి, అదంతా మొత్తం సముద్రం పాలైంది।